పవన్ కళ్యాణ్ మీదన విరుచుకు పట్టాను నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్ ఆ తర్వాత వన్ బై వన్ ఈసారి పవన్ కళ్యాణ్ అనడానికి వీలు లేకుండా ఇంతకుముందు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదైనా స్పీచ్ ఇవ్వగానే కాపు నాయకులే మాట్లాడేవాళ్ళు అంబట రాంబాబు అవంతి శ్రీనివాసో గుడిగాడ అమర్నాథ్ ఇప్పుడు అలా కాకుండా అన్ని కులాల వాళ్లతో పెట్టించినట్టున్నారు జోగి రమేషు అంటే పేర్ని నాని జోగి రమేష్ రోజా అట్లాగే నాగార్జున ఇట్లాగా వరుసపెట్టి అందరూ కూడా తీవ్రంగా విరుచుకుపడ్డం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు దమ్ముంటే పోటీ చేయి ముందు అసలు మీ నాయకుడు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకునుంచునేటువంటి లక్షణం నీది అలాగే రాష్ట్రానికి సంబంధించి అసలు నువ్వేం చేస్తావో చెప్పు ఇట్లా వరుసపెట్టి విరుచుకుపట్టం అన్నటువంటి ప్రారంభించారు ఓవరాల్గా పవన్ కళ్యాణ్ మీదన వీళ్ళు అనుసరిస్తున్న వ్యూహం ఒకటే పవన్ కళ్యాణ్ పదే పదే నేనే సీఎంని అనేటువంటిది ఇప్పుడు బిగించేశారు కదా అదే వీళ్ళకి కావాలని కోరుకుంటారు ఆయన సీఎం అంటే అప్పుడు పొద్దున చంద్రబాబు నాయుడు అయినా సరే ఆయన సీఎం అని ఒప్పుకుంటేనే పొత్తు కుదురుతుంది అలా ఒప్పుకోవడం దగ్గర చంద్రబాబు ఒప్పుకోరు తెలుగుదేశం ఒప్పుకోదు కాబట్టి ఆ పాయింట్ దగ్గర అంటే పవన్ ని రెచ్చగొడితే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అనేటువంటి కాన్సెప్ట్ ఇలా లంటం ద్వారా పవన్ పదే పదే రెచ్చిపోతే ఆ రెచ్చిపోయినప్పుడు నేనే సీఎం అంటే అదుగో ఆయన సీఎం కాకపోయినా కూడా తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాడు చూసారా రేపు పొద్దున పొత్తు పెట్టుకుంటే పొత్తు ఈయన సీఎం చేయడానికైతే ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం అంగీకరించదు కాబట్టి పొత్తు అక్కడ బ్రేక్ కావాలి మొన్నటిదాకా పవన్ తెలుగుదేశం కలిస్తే బెటర్ అనుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిస్తే ప్రమాదం అన్నటువంటి విషయం అర్థమయ్యిన తర్వాత వాళ్ళని విడగొట్టడానికి కొత్త మైండ్ గేమ్ ప్రారంభించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ